ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్. ఉభయ రాష్ట్రాల్లో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. తీవ్ర చర్చకు కూడా ఇది దారితీసింది. ఇందులో రాజకీయ నాయకులతో పాటుగా సెలబ్రిటీలు, వ్యాపారస్తులు, ప్రముఖులు, ప్రధానంగా జనరల్గా అంటే ఇది ఎవరు చేపించారు అనేది కస్టడీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పారు. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. దీనికి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చెయ్యమని చెప్పిన వాళ్ళ గురించి పూర్తి వివరాలను సేకరించడానికి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతున్నారా, లేకపోతే వీళ్ళ టార్గెట్ ఏంటి, ఇది ఏ టర్న్ తీసుకోబోతుంది? ఇది చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ముగ్గురు నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు బయటపడ్డారు. మేమే ట్యాపింగ్ చేయించామని చెప్పారు. వాళ్ళంతా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఇంకొక ఆయన అమెరికా నుంచి రావాల్సి ఉంది. వీళ్ళందరినీ ఆడించిన ఆయన ప్రభాకర్ రావు గారు, ఆయన కూడా వస్తే వీళ్ళు చెప్పినవి ఆయన చెప్పేది అన్నీ కూడా ఒక సినిమా స్టోరీలాగా మొత్తం వివరాలతో సహా వచ్చేస్తున్నాయి. అంటే ఆయన సూత్రధారి మనం అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే జగన్నాటక సూత్రధారి వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అందరికీ తెలుసు. నలుగురు కూడా మేము పాత్రధారులం అని చెప్తున్నారు. అవును, ఆడించింది వేరే అతను ఉన్నారు. ఈ కేసుకి పులివెందల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసులు ముద్దాయిలైన వాళ్ళకి ఒక చిన్న పోలిక కనపడుతుంది. అక్కడ దస్తగిరి అనే అతనే యాక్చువల్గా వివేకానందరెడ్డి గారిని నరికి చంపాడు. అతనే చెప్తున్నాడు చంపింది నేనే కానీ చంపించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. నేను పాత్రధారిని, ఏదో కక్కుర్తిపడి నేను డబ్బులకో దేనికో కక్కుర్తిపడి నేను ఆయన్ని చంపాను, నాతో ఈ పని చేయించిన వాళ్ళు వేరే ఉన్నారు అని వేరే పేర్లు చెప్తున్నాడు ఆయన. ఆయన అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారిన తర్వాత మిగిలిన ఎక్యూజ్డ్ అంతా జైల్లో ఉంటే ఆయన దర్జాగా బయట తిరుగుతున్నాడు. తిరగటమే కాకుండా మొన్న పులివెందల్లో కూడా ఏదో పార్టీ తరఫున పోటీ చేసినట్టున్నాడు దస్తగిరి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా చెప్తున్నారు క్రానలాజికల్ ఆర్డర్లో ఎన్నెన్ని తప్పుడు పనులు చేశారు, చట్టంకి వ్యతిరేకమని తెలిసి కూడా చేశామని చెప్తున్నారు వీళ్ళు. అసలు ఏమి ఎక్కడా కూడా దాయకుండా చెప్తున్న ఫీలింగ్ కలుగుతుంది పేపర్లలో ఆ వార్తలు చూస్తుంటే. సరే ప్రభాకర్ రావు గారు వస్తే ఆయన గురించి చేశామని గతంలో ఆయన చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది పత్రికల్లో, కేసీఆర్ అభిమతానికి అనుగుణంగా చేశామని. ఇక్కడ ఏంటంటే దస్తగిరి ఎట్లా అప్రూవర్గా మారాడో వివేకానంద మర్డర్ కేసులో, ఇక్కడ దీంట్లో కూడా వీళ్ళ నలుగురు అప్రూవర్స్గా మారుతారు అనేది నా యొక్క అనుమానం, అభిప్రాయం కూడా. ఎందుకనంటే రేవంత్ రెడ్డికి ఈ పోలీస్ ఆఫీసర్స్ మీద ఇది వ్యక్తిగతమైన కక్షమీ లేదు. అవును, పోలీసులు ఎవరి హయాంలో అయినా వాళ్ళకు అనుగుణంగానే పనిచేస్తారు. ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఎంత చెప్తే అంత కదా మా చర్ల నియోజకవర్గంలో ఏంటి ఆ పల్నాడులో. ఇప్పుడు ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని దాక్కుని ఏదో బయటకు వచ్చాడు. ఇప్పుడు అది వేరే సంగతి. పోలీసులు అనేవాళ్ళు వాళ్ళకి ఇమీడియట్గా నెత్తి మీద ఉన్న వ్యవస్థ ఆదేశాలను పాటిస్తారు. అంతేగాని వాళ్ళకి స్నేహాలు ఉండవు, విరోధాలు ఉండవు పోలీసులకి. ఇప్పుడు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి అసలైన విరోధి కేసీఆర్, ఆయన కుటుంబం, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. సో వీళ్ళను వాడుకుని దొరికారు కాబట్టి, అనుకోకుండా చేతికి వజ్రాయుధం దొరికినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దొరికింది కాబట్టి వీళ్ళను అప్రూవర్స్గా మార్చి వాళ్ళందరినీ లోపలేస్తారనేది నా యొక్క ప్రాథమికమైన ఆలోచన, అంచనాగా ఉంది. అందుకనే ఆ ఇండికేషన్స్ కూడా వాళ్ళకి ఇళ్ళు ఉంటాయి. మరి బాబు మీ మీద యాక్షన్ తీసుకోము, చేసింది మీరే అయినా చేయించింది వాళ్ళు కాబట్టి ఏం జరిగిందో చక్కగా సినిమా కథలాగా చెప్పేశారంటే మేము అవి పెట్టుకొని వాళ్ళ సంగతి చూసుకుంటాం అని ఈ నలుగురికి, భుజంగరావు అనే అతనికి, తిరుపతన్న అనే అతనికి, ప్రణీత్రావు అనే అతనికి, రాధాకృష్ణరావు
అని అతనికి, వీళ్ళందరికీ కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఎల్లు ఉంటాయి. లేకపోతే కనీసం నాట్ గిల్టీ అని అనటానికి ఒక రీజన్ ఉండాలి. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు, చార్జ్షీట్ ప్రవేశపెట్టినప్పుడు మేజిస్ట్రేట్ గారు లేకపోతే ఆ జడ్జి ఎవరో మీరు గిల్టీయా అని అడుగుతాడు, ఈ నేరం చేశారా అనటానికి. జనరల్గా ఏం చేస్తారంటే ప్రతి కేసులోనూ నాట్ గిల్టీ అని చెప్తారు. సో ట్రయల్ బిగిన్ అయిపోద్ది. ఇక్కడ వీళ్ళు అప్రూవర్స్గా మారితే జడ్జికి వీళ్ళు చెప్తారు, అయ్యా చేసింది మేమే కానీ చేయించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని చెప్తారు. అందుకని వీళ్ళు కూడా రేపు విచారణలో, కోర్టు విచారణలో వీళ్ళు అప్రూవర్స్గా మారిపోతున్నందున వీళ్ళకి బెయిళ్ళు వస్తాయి. భవిష్యత్తు కేసు విచారణలో చాలా స్వల్పంగా శిక్షలు పడితే పడవచ్చు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిల కింద వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడుతుంది, ఏమీ సందేహం లేదు. ఆ ఉద్దేశంతోనే, బహుశా ఆ ధైర్యంతోనే, లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి అటువంటి భరోసా ఉండటం వల్లనే చిలవల పలవలుగా చెప్పేస్తున్నారు. అది చెప్పేటంలో కూడా మేము జడ్జి గారి, ఒక జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశాం. ఎందుకు చేశారా అంటే, మంచి కీలకమైన సమయంలో ఆయన వ్యక్తిగత సమాచారం ఆయనకి చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి పనికి వస్తుందని చేశాం. లేకపోతే ఆ సంధ్య కన్వెన్షన్ సెంటర్ శ్రీధర్రావు దగ్గర నుంచి 13 కోట్లు మేము ఎన్నికల బాండ్స్ కొనిపించాం, మేము ఇంకో 2 కోట్లు తీసుకున్నాం ఏదో సెటిల్మెంట్ చేయడానికి. అసలు ఈ రకంగా అసలు పూస గుచ్చినట్టు సంభ్రమాచర్యాలు గొలిపేటట్టు ఒక డిటెక్టివ్ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్లు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూస్తాం అన్నట్టుగా విపరీతంగా చెప్పేస్తున్నారు. టైటన్ సీట్ బెల్ట్ అసలు ఏమి ఎక్కడా కూడా తాము ఎక్యూజ్డ్ అనే ఫీలింగ్లో లేకుండా. ఇంకో రీజన్ ఏంటంటే, వాళ్ళు అడిషనల్ ఎస్పీ, ఎస్పీ క్యాడర్ ఆఫీసర్, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ కొలీగ్సేగా. కరెక్ట్. ఇప్పుడంటే వాళ్ళు రిటైర్ అయ్యారు అనుకుందాం, కానీ సర్వీస్లో ఉన్నవాళ్ళు అంటే కుడిగడంగా ఎరా అంటే ఎరా అనుకునే, ఎరా అనుకునే అంత సన్నిహితంగా ఉండే ఆఫీసర్స్ వాళ్ళంతా. కరెక్టే. బట్ మీరు అంటే వార్తల్లో వచ్చిన దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను, ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇంతకుముందు ఎవరైతే సీఎంగా ఉన్నారో కేసీఆర్ గారు, తను ఫోన్ ట్యాపింగ్ చేయించింది ప్రతిపక్షాలని అణచివేయడానికి, ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తారో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి అన్న ఉద్దేశంతోనూ ఫోన్ ట్యాపింగ్, ప్రధానంగా ప్రతిపక్షాల ఒత్తిడి రాకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ అనేదాన్ని వాళ్ళు తీసుకొచ్చారు తెర మీదకి. ఆ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులకే కాకుండా వ్యాపారస్తులు, స్థిరాస్తి వ్యాపారస్తులు, ఇంకా చాలామంది ప్రముఖులు, వీళ్ళందరిది కూడా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? రాజకీయం అనే ప్రధాన అంశాన్ని తీసుకొని ఫోన్ ట్యాపింగ్లో మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో, పారిశ్రామిక రంగం కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, ఇంకా ఇతరత్ర రంగాలు, ఇక్కడ కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, అక్కడ ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది నేరం బేసికల్గా. ఒకసారి ఒక ఫోన్, ఒక తరహా వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పైవారు అనుమతి ఇచ్చినప్పుడు ఇక ఎవరి ఫోన్ అయినా వాళ్ళు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా ఫోన్ ట్యాపింగ్ చేసేయచ్చు. సినిమా యాక్టర్లు ఫోన్ ట్యాపింగ్ చేశారనుకో, వాళ్ళకి బ్లాక్ మనీ లావాదేవీలు, మంచి చెడ్డ, ఈ రకరకాల రిలేషన్షిప్లు ఉంటాయి, అవి పట్టుకొని అవి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు వీళ్ళతో చేయించవచ్చు. సో బ్లాక్ మెయిల్ ఎవరైనా కానీ, ఇప్పుడు కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి సన్నిహితులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఆ హీరోయిన్ ఏం చేస్తుంది, కొద్దిగా ఫోన్ ట్యాపింగ్ చేయి, దాని సంగతి చూద్దాము అని ఎవరైనా చెప్పారనుకో, ఒక తప్పు జరగడం ప్రారంభమైన తర్వాత ఎన్ని తప్పులైనా చేయవచ్చు. జడ్జిని ఫోన్ని ఎందుకు ట్యాపింగ్ చేశారు, రేపొద్దున గవర్నమెంట్ కేసులు ఆయన దగ్గర ఏదన్నా వాదనకు వస్తే ఆయన ఏదన్నా కొంచెం నిక్కచ్చిగా ఉంటాడేమో, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి ఒక ముట్టుకేద్దాం అనే కదా.
అట్లాగే బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఎవడో ఫోన్ ట్యాపింగ్ చేద్దామని అనుకునేవాడికి ఎవడో ఒక బిజినెస్ మ్యాన్ పరిచయం ఉంటుంది, ఇంకో బిజినెస్ మ్యాన్కి అతనికి లావాదేవీలు సరిగ్గా లేవు అనుకో, ఇద్దరిని షటిల్ చేయి కూర్చోబెట్టి అంటే రెండో బిజినెస్ మ్యాన్ పిలిచి నువ్వు మొన్న ఆ పని చేసావు, నేను ఈ పని చేసావు, మొన్న ఆడితో మాట్లాడామంటే ఆడు ముందు జారిపోతాడు. సో అనుకున్న లక్ష్యం వేరు కానీ వాటికి అనుగుణంగా చాలా వచ్చేసారు. ఓకే, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్లో డబ్బు దొరకకుండా ఏ నాయకుడు ఏ డబ్బు ఎంత మొత్తం డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ట్యాపింగ్ చేసి అవన్నీ పట్టుకున్నారు. ఎలక్షన్ అంటే కాంగ్రెస్ నాయకులు డబ్బులు క్యారీ చేసి పట్టుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు క్యారీ చేస్తారు, అన్ని పార్టీలు వాళ్ళు చేస్తారు కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు సీజ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా డబ్బులు కూడా సీజ్ చేయలేదు కదా. ఇంకా పైపచ్చు ఏం చెప్తున్నారంటే వాళ్ళ డబ్బులు సాఫీగా రవాణా అవ్వడానికి కూడా మేమే హెల్ప్ చేసాం అని చెప్తున్నారు. ఈ మొత్తం చూస్తుంటే ఒక పెద్ద అనకొండ సైజులో ఈ వ్యవహారం జరిగింది, ఈ తప్పుడు పని జరిగింది. పైనుంచి పొలిటికల్గా ప్యాటర్నేజ్ లేకుండా జరిగే ప్రశ్న లేదు. వాళ్ళకేముంది ఆఫీసర్స్ వాళ్ళు 4 రోజులు ఉద్యోగం చేస్తారు, రిటైర్ అవుతారు, అంతేగాని ఇంత వైడ్గా చేయాల్సిన పని వాళ్ళకు ఉండదు. వాళ్ళకేం రాగద్వేషాలు ఉంటాయని నేను అనుకోను. పోలీసులకు ఎప్పుడూ కూడా రాగద్వేషాలు ఏమి ఉండవు. పైయోడు ఏం చెప్తే వాళ్ళకి దానికి అనుగుణంగా చేస్తారు. అవును, పెద్ద ఆయన చెప్పినట్టుగానే మేము చేసాము. పెద్ద ఆయన అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు అదే చెప్పాడు, పెద్ద ఆయన ఏం చెప్తే అది చేసామని. ఇక్కడ ఉన్న చిన్న ఆయనలు కూడా అదే చెప్తున్నారు, పెద్ద ఆయన ఏం చెప్తే అదే చేసాము. పెద్ద ఆయన చెప్పినట్టు చేసాము, పెద్ద ఆయన అడుగుజోడల్లోనే వెళ్ళాము, పెద్ద ఆయనకి మేము ఎప్పుడు విధేయులుగానే ఉంటామని చెప్తున్నారు. అయితే పోలీస్ కమిషనర్ ఇన్వాల్వ్ చేశారు, పోలీస్ కమిషనర్ని ఇన్వాల్వ్ చేశారు అంటే మధ్య మధ్యలో చెప్పటం ఆయనకి. ఆయన ఏంటంటే ఏ పోలీస్ కమిషనర్ అయినా సరేలే ఆయన ఏదో చెప్తున్నాడు, పెద్ద ఆయన వీళ్ళు ఏదో చేస్తున్నారు, పోనీలే మనకి ఎందుకు అనుకున్నట్టుగా ఉంటారు. సో ఎన్ని రకాలుగా చూసినా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది 200% ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి అతను కేసీఆర్ అతనికి లక్ష్యం. నిన్న జోక్ కూడా వేశాడు ఢిల్లీలో, ప్రతిదాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు కేటీఆర్ను హరీష్ రావు, ఫోన్ ట్యాపింగ్ మీద అడగట్లేదు ఏంటనే లాగ్ కొట్టాడు గూప్ మీద. ఏ మరి అడగాలిగా, ఫోన్ ట్యాపింగ్లో అక్రమాలు జరుగుతున్నాయి, సరిగ్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, కాంగ్రెస్ నాయకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని వేయాలి అని అడగాలిగా. చట్ట అడగలేదే రేవంత్ రెడ్డి గారు బాగా చిలిపి చక్కగా ఎక్కడ వాత పెట్టాలో బాగా తెలిసిన నాయకుడు, ఎక్కడ గిచ్చాలో ఎక్కడ వాత పెట్టాలో ఎక్కడ గిల్లాలో తెలిసిన నాయకుడు చక్కగా గిల్లాడు సౌండ్ రాకుండా. ఎందుకని అడగట్లేదు అని అడిగాడు. ఓకే, దానికి కూడా వీళ్ళు ఏం సమాధానం చెప్పలే. అందువల్ల ఏంటంటే ఇది 100కి 100 పాళ్ళు. ఇప్పుడు ఏమైతే మాట్లాడుతున్నారో అమెరికా నుంచి రావాల్సిన ప్రభాకర్ రావు గారిని కానీ, ఇప్పుడు ఇక్కడున్న ఇప్పుడు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న ఆఫీసర్స్ని కానీ అందరినీ అప్రూవర్స్గా మార్చి మొత్తం వాళ్ళ స్టోరీలన్నీ, ఎవరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తమను ఎట్లా వాడుకున్నారో మూడవసారి అధికారంలో రావడానికి అన్నీ చెప్పించి అవసరమైతే మేజిస్ట్రేట్ ముందు ఈ స్టేట్మెంట్స్ 164 కింద రికార్డ్ చేయించి వాళ్ళ తాట తీస్తారనేది నా యొక్క ప్రాథమిక అంచనా. ఏంటంటే మనకు కళ్ళ ముందు ఉన్నాడు కదా దస్తగిరి, యాక్చువల్గా మర్డర్ చేసిన దస్తగిరే అని అతనే చెప్తున్నాడు గొడవలు పుచ్చుకుని నరికానని. నరికిచ్చిన ఆయన వేరే అండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎవరైతే అప్రూవర్స్గా మారారో మారబోతున్నారో వాళ్ళంతా రేపు కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ కట్గా ఎవరు చేయించారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. బట్ ఇంకా కీలకమైన విషయాలు వెల్లడైన తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి? తీసుకోబోయే నిర్ణయాలు ఏముంది, వీళ్ళని అప్రూవర్స్గా మారుస్తానికి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఫార్మర్ కొలీగ్సే కాబట్టి మీకెందుకురా నాయన, జరిగింది చెప్పి అప్రూవర్స్గా మారిపోండి, మంచి చెడు జరిగిపోయింది, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఆఫ్టర్ యూ, మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు, వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ తెలంగాణ
గా గుర్తింపు పొందిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ సంగతి చూస్తాడు సీఎం గారు. అందుకని మీరు ఉన్నదొనటి చెప్పండి అని చెప్పేస్తారు ఫ్రెండ్లీగా. ఈ పాటికి చెప్పేసే ఉంటారు, దాంట్లో నాకేమీ సందేహం లేదు. లేకపోతే ఇంత వివరంగా వాళ్ళేం కొడతలే, వాళ్ళని తిట్టట్లా, ఇంట్రాగేషన్ ఏం చేయట్లే. ఇంట్రాగేషన్ అంటే ఇన్ ది సెన్స్ క్రిమినల్స్ చేసినట్టు చేయట్లే, అంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇన్ని వివరాలు వచ్చినాయి అనేటప్పటికి వాళ్ళకి ఖచ్చితమైన భరోసా ఉండి ఉంటుంది, మీకు ఏమీ భయం లేదు, ఏం జరిగిందో చెప్పేయండి, ఎవరు చేయించారో చెప్పేయండి, వాళ్ళ సంగతి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు అనే ఒక భరోసా వాళ్ళకి ఖచ్చితంగా అంది ఉంటుంది. ఓకే, దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్ జీవిత చర్మాంకపు రాజకీయం సాఫీగా ముగియబోదు అనేది నా యొక్క అంచనా. అలాగే కేటీఆర్ రాజకీయం, హరీష్ రావు రాజకీయం, సరే కవిత గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, ఆవిడ అక్కడ ఉంది ఢిల్లీ తిహార్ జైల్లో. సో ఈ ఫస్ట్ ఫ్యామిలీ ఎట్లా అయితే పాల పొంగులాగా తెలంగాణలో పైకి వచ్చిందో, మళ్ళీ ఆ దశ ఉద్యమంకి ముందు వాళ్ళు ఎలా ఉన్నారో, తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరంలోనూ 2001లోనూ ఇప్పుడు ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, అంతకుముందు ఉద్యమానికి ముందు మళ్ళీ అక్కడికి వెళ్తారు అనే దాంట్లో నాకు సందేహం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.